सीएम केसीआर सहकार अधिकार समन्वय तो हज यात्रा विजयवंतमैंदनी हज कमिटी चेयरमैन मोहम्मद सलीम कमिटी सभ्युलु खम्मम तेरासा कॉर्पोरेटर शेख मकबूल मीडिया समावेशंलो तेलिपारु। ఈ సందర్భంగా మొహమ్మద్ సలీం మక్బూల్ మాట్లాడుతూ ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం నుంచి 2000 మంది మరియు ఆంధ్రప్రదేశ్ నుండి 1000 మంది యాత్రికులు హజ్ కు వెళ్లి ఎలాంటి అవాంతరాలు లేకుండా క్షేమంగా తిరిగి వచ్చారని తెలిపారు। ఆల్ ఇండియా హజ్ కమిటీ ముంబైలో జాతీయ స్థాయి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ అందిస్తున్న సేవలు నంబర్ 1 స్థానంలో ఉందని కొనియాడుతూ సేవలు అభినందనీయమని జాతీయ కమిటీ బాధ్యులు పేర్కొనడం హర్షణీయమని వారన్నారు। హజ్ యాత్రికులకు ఉత్తమ సేవలను అందించినందుకు గాను హజ్ కమిటీలో ఉన్న సభ్యులు వాలంటీర్లు అధికారులు వివిధ రంగాల ప్రభుత్వ సిబ్బందికి త్వరలో పురస్కారాలతో పాటు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు। ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। సమావేశంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ మిరాజ్ కమిటీ సభ్యులు షేక్ హమీద్ గులాం అహ్మద్ హుసేన్ సయ్యద్ నిజాముద్దీన్ సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హక్ జాఫర్ ఖాన్ సుల్తానా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫియుల్లా ఏఓ ఇర్ఫాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు। और इसके अलावा हज गाइड भी हम जो उर्दू में प्रिंट करे थे वो भी एम्बार्केशन पॉइंट और डिस्ट्रिक्ट के सोसाइटीज को हैंड ओवर कर चुके हैं। सेकेंड आइटम नंबर 2 है सर, कंडक्ट ऑफ फेलिसिटेशन फंक्शन फॉर द ऑफिशियल्स एंड वॉलंटियर्स हु रेंडर द सर्विसेज ड्यूरिंग मिशन ऑफ वेस्ट कुला के छोटी कुला के इसमें आंसू टू सर और अंडर टू सर की बेस पे और उर्दू सर की टीम बेस पे और छोटी क्या है इसका के लिए 2022 में हो जाने का हम लेते 3001 की हाजिरी लेते हैं सर। तो इस साल करना है या नहीं करना है कमेटी के डिसीजन के अंतर्गत रखा गया। एक मिनट सर,